మలికిపురం అనగానే ఇక్కడ బళ్ళు బాగా ఫేమస్. ఇక్కడ ఈ మలికిపురం పక్కన చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఎక్కువ దుబాయి ఇలా వేరే కంట్రీస్లో ఉండడం అనేది మనందరికీ తెలిసిందే. వాళ్ళందరూ ఏంటంటే వచ్చిన తర్వాత కొన్ని బళ్ళు కొనుక్కుని వాడి వెంటనే ఇక్కడ అమ్మేసి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని ఇక్కడ ఇలా కొనేటప్పుడు కూడా క్వాలిటీ ఉన్న బైక్లు కొనే మళ్ళీ బయటకు అమ్మడం జరుగుతుంది. ఒకసారి లోనికి వెళ్ళిన తర్వాత ఈ బళ్ళు ఎలా ఉన్నాయి, ఏ రేట్లు పడతాయి, ఇంకా మిగతా విషయాలు అయితే వాళ్ళని అడిగి అయితే తెలుసుకుందాం. ఈ మలికిపురం గ్రామంలో సుమారుగా 40 ఫైనాన్స్ షాపులు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ మంది ఇతర దేశాల్లో ఉండడం, వచ్చినప్పుడల్లా కొత్త బైక్ ఫైనాన్స్లో కొని 3 నెలల నుంచి 1 సంవత్సరం వరకు వాడి మళ్ళీ ఈ ఫైనాన్స్ వాళ్ళకి అమ్మేస్తూ ఉంటారు. అందుకే వీరు క్వాలిటీ బళ్ళు రేటు అందుబాటు ధరలో అమ్ముతారు. ఇక్కడ ఎక్కువగా ఇన్ఫీల్డ్లు, పల్సర్లు, యాక్టివాలు ఇలా అన్ని కొత్త మోడల్స్ ఇక్కడ దొరుకుతాయి. అయితే ఇక్కడ వెంకటరమణ ఫైనాన్స్ చూద్దాం. వీళ్ళ ఫైనాన్స్ షాప్ సార్ ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ మన షాప్ షాప్ పెట్టి? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు అయింది. ఇక్కడ మెయిన్ అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ సెకండ్స్ కొనాలంటే మలికిపురం రావడానికి కారణం ఏంటంటారు? అసలు బండి వచ్చేసి క్వాలిటీస్ ఉంటాయండి. క్వాలిటీస్ అంటే మీరు కొన్నదప్పుడు ఎలా చూసుకుంటారండి అవి? ఎటువంటి రిపేరు లేకుండా. ఓకే, రిపేర్ ఉన్న బండి అయితే ఖరీదు చేయరు. ఇంకా ఓకే, క్వాలిటీ ఉన్న బళ్ళే కొంటారు. ఏ చిన్న చిన్న రిపేర్స్ ఉన్నా చేంజ్ చేసి పెడతాం. ఓకే ఓకే, చేంజ్ చేసి మళ్ళీ పెట్టేసి ఇప్పుడు ఫైనాన్స్ లేకుండా ఇంకా బయటకు ఇవ్వరు? బయటకు ఇవ్వను. అంటే దీని మీద ఎక్కువ మిగలదంటారా? మేమే ఎక్కువ రేట్ చేసుకుంటాం అండి. ఓకే, క్వాలిటీ ఉన్న బండి కాబట్టి. అంటే మళ్ళీ దాని మీద లాభం వేసుకుంటే కుదరదు కాబట్టి, మాకు వడ్డీ వస్తుంది కాబట్టి మేము కొన్న రేట్కి ఫైనాన్స్కి ఇచ్చేస్తారు అన్నమాట. అంటే మెయిన్ ఏంటంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి 1 ఇయర్ ఉన్నా 2 ఇయర్స్ ఉన్నా కొత్త బళ్ళు కొంటారంటారా దుబాయ్లో వాళ్ళందరూ? వేరే కంట్రీస్కి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ వస్తే మళ్ళీ మోడల్ మారిపోతాయి కాబట్టి మళ్ళీ కొత్త బండి కొంట. మీ దగ్గర ఎక్కువ ఏ బళ్ళు దొరుకుతాయి అంటారండి? బుల్లెట్లు ఉంటాయండి, గ్లామర్లు ఉంటాయి, పల్సర్లు ఉంటాయండి. ఓకే, బుల్లెట్లు, గ్లామర్లు, పల్సర్. పల్సర్ అంటే ఇప్పుడు కొన్ని షాపుల్లో ఎప్పుడెప్పుడు ఓల్డ్ మోడల్ బళ్ళు కనిపిస్తాయి. మీ దగ్గర ఏ మోడల్ నుంచి ఉంటాయంటారు అసలు? నా దగ్గర 17 దాని నుంచి ఉంటాయండి. కింద మోడల్స్ ఏ ఉండవు? 17, 18, 19. అన్ని పైన తప్ప కింద ఉండవు. ఓకే, అంటే చాలా మంది కొత్తవి కొనాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి మరి తక్కువ రేట్లు. సరే, అసలు మామూలుగా మీ దగ్గర ఈ ఇప్పుడు అసలు కొత్త బళ్ళు ఉన్నాయి, ఇది మోడల్ ఎంత ఎంత పడుతుంది అంటారండి? అండి 2019 మోడల్ అండి. ఓకే, మెగావీల్ బండి. మెగావీల్ 180,000 అండి. 180,000. ఇది కూడా వచ్చేసి 2019 బ్లాక్ అండి. ఇది 180,000 అండి. మెగావీల్స్. మెగావీల్స్ ఓకే. ఇది వచ్చేసి ఇది 19 మోడల్ అండి. చూడ 175,000 రూపాయలు అండి. 175,000. స్పోక్ వీల్స్ అనమాట అండి. స్పోక్ వీల్స్. ఈ పల్సర్లోనండి? పల్సర్ అయితే 2021 అండి. ఇది ఇది 150cc బ్లాక్ కలర్. ఓకే, ఇది 2022 సార్ ఇది. 105,000 అండి. 105,000 పడుతుంది ఇది. అవునండి. అంటే మీ దగ్గర ప్రాసెస్ ఇప్పుడు వచ్చామనుకోండి తీసుకుని వెంటనే ఒక సగం పేమెంట్ కట్టాలా? సగం కడితే మిగతా సగం ఫైనాన్స్ ఇచ్చేసి ఇంక నెల నెల వాయిదా మీకు ఆన్లైన్లో కొట్టేయచ్చు. ఓకే, స్టార్టింగ్ వస్తే సరిపోతుంది. అవునండి, తీసుకుని. ఓకే, చూసాం కదా వెంకట రమణ ఫైనాన్స్ ఇది. మన ఇక్కడికి వచ్చి బండి చూసుకున్న తర్వాత మంత్లీ ఏంటంటే వీళ్ళు అకౌంట్ నెంబర్ ఇస్తారు, అమౌంట్ దానికి కొట్టేయచ్చు. కాకపోతే స్టార్టింగ్ మనం ఇక్కడికి రాకపోతే ఏ బండి ఏ క్వాలిటీ ఉందో చూసుకోలేం కాబట్టి ఇక్కడికి వచ్చి చూసుకుని కొనుక్కోవడం అయితే బెటరు. అంటే 16 సంవత్సరాల నుంచి చాలా ఒడిదుడుకులు ఉంటాయి కదా, కొంతమంది పట్టుకెళ్ళి వాయిదా కట్టడం ఉంటది, కట్టకపోతే వ్యాపారం అన్న తర్వాత కొన్ని ట్రబుల్స్ ఉంటాయి మామూలే. మరి ఎలా రన్ చేయగలుగుతున్నారు సార్? ఏదో అలాగే రన్ చేస్తున్నాం. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత కొంచెం వీక్ అయింది. ఓకే, తర్వాత ఈ మధ్యలో పుంజుకుంటున్నాం. పర్వాలేదు ఏదో పెట్టినప్పుడు 10వ 8వ ఇప్పుడు 40 ఉన్నాయి. మలికిపురం అంటే ఫైనాన్స్ కాబట్టి ఇంకా ఈ బళ్ళు అన్నీ బాగా మంచి దొరుకుతాయని ఒక పేరు ఉంది. అమలాపురం నుంచి కూడా ఇక్కడికి వస్తారు. అవునండి, పాలకొల్లు. అవునండి, ఆ సైడ్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు. అవునండి, అవును. ఇలా బళ్ళు కొనుక్కొచ్చి ఇలా చేస్తారు కదా, అంటే మీకు ఒక్కొక్కసారి కొంతమంది తీసుకెళ్తారు, వాళ్ళు కట్టరు.
కట్టకపోతే నాలుగు వాయిదాలు చూస్తాం అప్పుడు బండి తెచ్చేస్తాం. బండి ఒకసారి బండి ఇచ్చేస్తారు. ఒక్కసారి బళ్ళు కూడా దొరకవు మనకి. బళ్ళు కూడా దొరకదు. ట్రై చేస్తాం. ట్రై చేస్తాం. ట్రై చేస్తాం. పోలీసుకి ఆ తర్వాత పోలీస్ కేసు పెడతాం. పెడతారు. అది క్వాలిటీ బళ్ళే కొంటారంట కదా మీరు. మాకు ఎక్కువ క్వాలిటీ బళ్ళు ఉంటాయి మనకి. ఓకే. వెంకటరమణ అంటే వెంకటరమణ పైన క్వాలిటీ బళ్ళు. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే. ఈ మలికిపురం గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది. ఈ గ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి 80 కిలోమీటర్ల దూరంలోను, పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకులకి 20 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. మనం ఒక షాప్ చూసాం కదా, నెక్స్ట్ వచ్చేసరికి శ్రీ కనకదుర్గ వెహికల్ ఫైనాన్స్. ఇక్కడ కూడా కొన్ని బళ్ళు ఉన్నాయి. ఈ బళ్ళు ఎలాగున్నాయి, ఇక్కడ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం. అంటే బళ్ళు అంటే అక్కడైతే 2017 నుంచే కొంటాం, అయ్యి అమ్ముతాం అన్నారు. ఇంకా ఓల్డ్ దొరుకుతాయా మీ దగ్గర అంటే అక్కడి నుంచి కొత్త? ఓకే. కొన్ని కొన్ని చోట్ల అమ్ముతారు కానీ వాళ్ళు ఏంటంటే ప్రతి బండి అమ్మేస్తారు. అంటే మీ ఊర్లో ఎక్కువ క్వాలిటీ బళ్ళు దొరుకుతాయంట కదా. వాళ్ళు అమ్మేసి వెళ్ళిపోతారు. అంటే మన దగ్గర ఎక్కువ ఏ బళ్ళు దొరికితే మలికిపురం మార్కెట్ అంటే? ఓకే. ఇన్ఫీల్డ్, పల్సర్లు. ఓకే. ఒకసారి కొన్ని బళ్ళు మనం చూసే ఒకసారి రేట్స్ కూడా చెప్తుంది. కానీ ఇదేంటి జావా? ఇది ఏ మోడల్? ఈ బండి చూపించు. 2019. ఎంత పడుతుంది మామూలుగా అయితే? అది తగ్గుతారు. ఓకే. ఇది ఇన్ఫీల్డ్ ఏ మోడల్? 20. ఎంత పడుతుంది? 175. మళ్ళీ మాట్లాడుకోవాలా? ఓకే ఓకే. అంటే ఇంకా మీ సార్ ఉంటే కరెక్ట్ రేట్ చెప్తారేమో. కొనరావు. అవునవును, బేరం ఆడతారు కదా. ఇది ఇది ఓకే. నమస్తే అండి. మీ మీది ఏ ఊరండి? కడలే. కడలే అంటే రావులపాలెం దగ్గర, రాజుల దగ్గర. రాజుల దగ్గర కడలే అంటే చాలా ఊర్లో ఉన్నాయి కదా ఫైనాన్స్ షాపులు బళ్ళు. మలికిపురం రావడానికి కారణం ఏంటంటారు? ఇక్కడ బాగుంటాయండి బళ్ళు. బళ్ళు అంటే కూడా కొంచెం పర్వాలేదు, క్వాలిటీ బళ్ళు దొరుకుతాయి అంటారు. ఇంతకు ముందు ఏమైనా తీసుకున్నారండి ఇక్కడ? ఇంతకు ముందు మా ఫ్రెండ్ తీసుకున్నాడు ఎదరా. ఓకే. ఫ్రెండ్ మెకానిక్ ఒకటి. ఓకే ఓకే. దాని గురించి ఎక్కువ ఇక్కడికి వస్తూ ఉంటారు అన్నమాట. సరే అండి. మార్కెట్ సేలింగ్ బాగుంటుందండి ఇక్కడ మలికిపురం. బళ్ళు కూడా బాగుంటాయి అంట కదా నలకకుండా. ఓకే. ఇది ఇన్ఫీల్డ్ ఎంత పడుద్దు? 21 మోడల్ అండి. ఇదా? ఇది ఓకే. ఈ ఇన్ఫీల్డ్ రెడ్ కలర్ ఇది? అది 2020 మోడల్. 2020 ఇది. ఓకే. ఇది ఎంత చెప్తున్నాడు? ఓకే. ఇది ఈ ఇన్ఫీల్డ్ బ్లాక్ 2021. ఇంకా నేను ఓకే. ఇది కూడా అంతేనా? 21 నేను. తగ్గుతుందా? అది 175,000 అండి. ఓకే. అంటే మోడల్ బట్టి ఒకే రేట్లో ఉంటాయండి. ఓకే. ఈ స్ప్లెండర్లో ఇవన్నీ? ఓకే ఓకే. ఇంకా అన్ని మోడల్ బళ్ళే ఉంటాయి.
ఓకే సరే అయితే. ఇంకా తిరగాలే కానీ ఈ గ్రామం మొత్తం ఫైనాన్స్ షాప్లే కనిపిస్తాయి. ఇంకా ఏంటంటే ఈ గ్రామంలో సెకండ్ హ్యాండ్స్ బైక్స్ బాగా దొరుకుతాయి, క్వాలిటీ ఉన్నాయి అని చెప్పడం కోసమే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.